Visakha office lo Sneha Club National President PM Rajugaru Ambedkar TV channel lo 100 shares nu teeskunnaru. Sneha Samsthana Chairman Dr. K. Shobhagira Boshna Garu, PM Rajugariki, shares nu andachesaru. Ee sandarbhanga PM Rajugaru matladutu Sneha Club lo unna prati okkaru Ambedkar TV channel lo shares nu teesukovalani koraru. ఈ కార్యక్రమంలో స్నేహ సీఈఓ పున్నారావు హౌసింగ్ సొసైటీ సీఈఓ మనోరంజన్ పాల్గొన్నారు. Jai Bhim to all. Mi andariki telusu mana Sneha Club 2001 lo prarambhinchinadi anchil anchiliga enno samsarana petti ee roju mana Ambedkar TV kudanu Sneha organization dwara pettadam ayindi. Idi Sneha Club mana Ambedkar gari yokka alochana vidhanamlo payback to society ane concept lo start chesi ee rojuki enno enno karyakramalu chesi Ambedkar TV kudanu mana start cheyadam ayindi. Aakariki Ambedkar concept e kaakunda Ambedkar peru tone vachina oka TV ni manam start cheyadam ayindi. Idi motto mana deshamlone garva karanamga mana SST community ki oka TV ni teesinanu annadi chaala garva karanam. మరి ఈ టీవీని ముందుకు నడిపించాలంటే ఇది ఒక్కరితో సాధ్యమైనది కాదు. ఇది మనందరం కూడా సహాయం చేయాలి. మనందరం ముందుకు దీనికి ఒక చెయ్య వేస్తే అది ముందుకు వెళ్తుంది. కనుక దీన్ని క్రౌడ్ ఫండింగ్ సిస్టంలోని అందరితోని కూడా ఇందులో షేర్ హోల్డర్స్గా జాయిన్ చేసి దీనిని ముందు నడిపించాలన్న భావంతో ఈ యొక్క స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ గారు అనేటువంటి భాగ్యారు గారు తలంచారు. సో ఈ తలంపుకి నేను కూడాను నా యొక్క సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ స్నేహ టీవీకి 100 షేర్లు అంటే ఒక్క షేరు 1000 రూపాయలు 100 షేర్లు ఈరోజు తీసుకొని నా వంతు సహాయంగా నిలిచినాను. అలాగే నా కుటుంబం కూడాను ఇందులో ప్రతి ఒక్కరు కూడాను నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఇందులోని షేర్ తీసుకుంటారని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మరి ఈ సందర్భంగా అందరూ కూడాను మన స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడాను షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యి మన చేయని మన సహాయంగా ఇచ్చినట్టయితే స్నేహ టీవీ ముందుకెళ్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ స్నేహ టీవీని మన శాటిలైట్ టీవీగా చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి అందరూ కూడాను దీంట్లో షేర్ హోల్డర్స్ అయినట్లయితే 25-26 సంవత్సరాలకి దీనిని పబ్లిక్ ఇష్యూ కూడాను తీసుకెళ్తున్నారు. ఇందులో షేర్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దీనికంతా డబుల్ మనీ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. మరి దీనికి అందరూ కూడా సహాయం చేస్తారని చెప్పేసి నేను అందరు ముందుకు వచ్చి షేర్ హోల్డర్స్ జాయిన్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా యొక్క విన్నపం కూడా మీ అందరికీ ఇను. మరి ఇందులో మనం ఒక విషయం ఆలోచించాలా, ఇప్పుడు మనం చూస్తున్న టీవీలు ఉన్నాయి, సాక్షి టీవీ ఉంది అంటే అది ఒక వైసీపీ పార్టీకి మద్దతుగా ఆ విషయాలే చెప్తారు. ఈ టీవీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ న్యూస్ ఇస్తున్నారు. మనకి మద్దతుగా ఏ టీవీ నిలిచింది ఇక్కడ, ఏ మీడియా ఉంది, మనకేమీ లేదు. కనుక ఉద్దేశంతో ఈ యొక్క టీవీని మనం కనుక సపోర్ట్ చేసినట్టయితే మన గురించి
మన భవిష్యత్తులో రేపొద్దున రాజకీయంగా మనం ముందుకెళ్ళాలంటే మన గురించి మన రాజకీయ పార్టీ గురించి ఇది ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనం అందరం ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం బహుజన రాజ్యాధికారం కావాలని చెప్పి. ఆ యొక్క బహుజన రాజ్యాధికారం మనం సాధించాలంటే తప్పనిసరిగా ఈ యొక్క టీవీ మనకు ఉండాలా. టీవీ ఉన్నట్లయితే ఇప్పుడు ఏ రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకున్నామో